కావలిపట్టణం ఐకాన్ వందడుగుల జాతీయ జెండా స్తూపాన్ని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి, ఐకాన్ వ్యవస్థాపకుడు ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శాసనసభ్యుల ప్రముఖుల చిత్రమాలికను పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐలవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే టీడీపీ నేతలతో కలిసి ఫోటోలతో సందడి చేశారు. ఈ సందర్భంగా వంటేరు మీడియాతో మాట్లాడుతూ, ఎక్కడైతే మంచిని కూల్చారో అక్కడే ఒక చారిత్రాత్మక కట్టడాన్ని ఎమ్మెల్యే నిర్మించారని అభినందనలు తెలిపారు. 100 రోజుల్లోనే ఎమ్మెల్యేగా అన్ని విధాల అర్హుడని కావ్య కృష్ణారెడ్డి నిరూపించుకున్నాడన్నారు. కావలిలో ఇంతకు ముందు పనిచేసిన ఏ ఎమ్మెల్యేలు చెడ్డ పేరు తీసుకురాలేదన్నారు. కానీ అరాచకం, అవినీతి చేసి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి కావలికి చెడ్డ పేరు తెచ్చాడన్నారు. కావలి నుంచి బంగాళాఖాతం వరకు కాలువలు, కుంటలు ఆక్రమించి అంతులేని అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అవినీతి పరులైన నాయకులు, అధికారుల భరతం పట్టాలని ఎమ్మెల్యేను కోరారు. కావలిని అభివృద్ధి చేసి ఐలవ్ కావలి అనే కంటే ఐలవ్ కృష్ణారెడ్డి అనేలా పేరు తెచ్చుకుంటారని వంటేరు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడైతే ఒక నాశనం జరిగిందో, అమృత పథకం ద్వారా ఒక మంచి పునరుకి పునాది జరిగిందో, ఆ పునాదిని పునాదురాలు కింద నాశనం చేసినటువంటి నాయకులు వాళ్ళ దగ్గరికి చెంపపెట్టులాగా ఈరోజు అదే స్థానంలో ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి చలా పథకం అనేది ఏంటంటే ఒక చారిత్రాత్మక కట్టడం అనేదాన్ని కూడా దీనికి నేను ఏమాత్రం వెనుకాడను. ఈరోజు ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన కట్టడం కట్టి 100 అడుగుల ఒక జాతీయ పతాకాన్ని ఇక్కడ ఆవిష్కరించినటువంటి కృష్ణారెడ్డి గారు నిజంగా ధన్యులు. ఎమ్మెల్యేగా అన్ని విధాల నేను అర్హుడు అని చెప్పి ఈరోజు 100 రోజుల లోపలనే ప్రూవ్ చేయగలిగినటువంటి కృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఈ ఇలాంటి ప్రోగ్రాం అనేది నాకు ఎక్కడ ఎప్పుడు కూడా ఊహించాల, ఎక్కడ జరగల, ఈ రాష్ట్రంలో ఏ స్టేట్లో కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా జరిగినటువంటి కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ పాప చెప్పినప్పుడు కూడా దాన్ని మరి నిర్మాణంగా బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఏదైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనని బాగా పక్కా తీసుకొచ్చినటువంటి కృష్ణారెడ్డి గారు, మరి మేమందరం కూడా రుణపడి ఉంటాం. ఈరోజు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఉంచడం జరిగింది. ఎవరైనా రేపు కొద్దిమంది బాలబాలికలు చిన్న పిల్లలు వచ్చినప్పుడు డెఫినెట్గా వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎమ్మెల్యేలు దాన్ని ఈ రాష్ట్రానికి దేశానికి ఎంత సేవ చేశారో ఇవన్నీ కూడా చెప్పుకునేదానికి అవకాశం ఉంది. నిజంగా ఒకటి నేను అడిగితే, ఇదే చారిత్రాత్మక కట్టడమే కాదు, ఇక్కడికి స్కూల్ పిల్లలు కూడా రావాలి. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అయితేవి 10th క్లాస్ వరకు ఇక్కడ రావాలి, వాళ్ళ టీచర్తో సహా రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బొమ్మని చూపించి వాళ్ళు ఏం చేశారు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కానీ ఎట్లా ఉన్నారని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈరోజు కృష్ణారెడ్డి గారు తీసుకున్నారు. నిజంగా మరి వారి జన్మ ధన్యమైనదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఏదేమైనా సరే ఇంత మంచి కార్యక్రమం చేశారు. మరి దీనే కాకుండా ఈరోజు నేను చూస్తున్నాను, నేను రోజు పేపర్లో గమనిస్తూనే ఉన్నా, గతంలో చేసినటువంటి ఈ మధ్య గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి కావలికి ఎప్పుడు కూడా చెడ్డ పేరు లేదు. గుండెలు తట్టి లేపింది. కేసీఆర్ ఏదైనా స్పీచ్ ఇస్తే జనాల్ని తట్టి లేపుతాడు, వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోతాడు. ఈరోజు కృష్ణారెడ్డి కావల ప్రజల యొక్క, కావల పట్టణ ప్రజలు, కావల ప్రజల యొక్క ప్రతి హృదయంలోకి తీసుకొని పోయింది ఈ ఐ లవ్ కావలి అనేది. వీ షుడ్ లవ్ కావలి, వీ షుడ్ ఆల్ లవ్ కృష్ణారెడ్డి ఆల్సో. వాళ్ళు వచ్చారు పోయారు, కానీ ఏ రోజు కూడా మంచి చేసినా చేయకపోయినా చెడు మాత్రం చేయాల. ఈరోజు కావలికి రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి గతం మన ఈ మధ్యనే జరిగినటువంటి ఎమ్మెల్యే గారు కూడా తీసుకొచ్చారు. మరి ఒక అవినీతే కాదు, అరాచకం. కావలలో నేను ఎప్పుడు ఏ రోజు కూడా చూడాల అరాచకం అనేది. అలాంటి అరాచకం, అవినీతి అన్ని విధాల కావలికి చెడ్డ పేరు తీసుకొస్తే ఈరోజు కృష్ణారెడ్డి గారు దీన్ని ఏ విధంగా ఈ అరాచకాన్ని, అవినీతిని మాపు చేయాలి, కావలికి తిరిగి మంచి పేరు ఏ విధంగా తీసుకురావాలి, ఒక మంచి తలంపుతోటి ఈరోజు ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెట్టడం చాలా మంచి కార్యక్రమం అని చెప్పి మాత్రం తప్పకుండా నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదేవిధంగా నేను ఒక్కటే వారిని కోరుకునేది, ఏదైతే ఈ యొక్క అవినీతి కార్యక్రమాన్ని మరి ఒక అంతు లేకుండా అవినీతి కార్యక్రమం చేశారు. పొలాలు లేవు, కాలువలు లేవు, గట్టులు లేవు, మరి గుంటలు 14 గుంటలు కూడా లేవు. ఇక్కడి నుంచి దాదాపు సముద్రం దాకా బంగాళాఖాతం వరకు ఎంతవరకు వీలు ఉంటుందో అంతా కూడా మొత్తం చేసి అమ్మేసినటువంటి అవినీతి పేర్లు భర్తం పట్టాలి. మరి గత ఎన్నికల్లో కూడా చెప్తున్నా, ఈసారి కానీ మళ్ళీ అలాంటి నాయకుడిని కానీ మీరు ఎన్నుకున్నారంటే
ఇంకా నెక్స్ట్ సంవత్సరం మాత్రం మిగిలి ఉంది. ఆ సముద్రాన్ని కూడా ఒక మూడు కిలోమీటర్లు లోపలికి నెట్టుకుపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఏ పరిస్థితిలో కూడా అతను ఓడించాలని చెప్పి కూడా మేము పిలుపునిచ్చాం. ఈరోజు కృష్ణారెడ్డి గారు చేసే మంచి పనులకి మరి ఈరోజు ఒకసారిగా నేను చెప్తున్నా, ఈ 100 డేస్లో బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అందరికంటే కూడా ఈరోజు కృష్ణారెడ్డి ఎక్కడికో 100 అడుగులు ఎత్తి పెరుగుకున్నాడు. ఏమైనా నాకు మన ఇద్దరం ఒకటే అయిట్లేదు. అయినప్పుడు కూడా నువ్వు ఇప్పుడు ఈరోజు నేను ఎక్కడో కింద ఎక్కడో ఉన్నాను, ఎక్కడో 100 అడుగులు ఎత్తు దిగినటువంటి మా తమ్ముడిని కృష్ణారెడ్డిని గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఒక మంచి పనులు చేయటమే కాదు ఒకసారి చెడ్డపినప్పుడు చేయాలా. ఏదైతే అవినీతి పనులు చేశారో వాళ్ళని మాత్రం వదలొద్దు. ఏ పరిస్థితులు వదలకొద్ది. ప్రజలని అంటున్నారు ఈరోజు నువ్వు తొమ్మినటువంటి 4 కాళ్ళకే నీకు నమ్రతం పట్టేదానికి సిద్ధంగా కావాలి ప్రజలు ఉన్నారు కాబట్టి అవినీతి చేసినటువంటి నాయకులు కావచ్చు అధికారులను కూడా వదలొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి నేను కృష్ణారెడ్డి గారిని నేను కోరుకుంటున్నా. మరి ఇప్పుడే చెప్పాను గాంధీ మహాత్మా గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న హై స్కూల్లో చిన్న రూమ్లో ఉండిపోయాడట, దాన్ని కూడా ఒక గుర్తు పెట్టుకొని దాన్ని కూడా ఏదో ఒక విధంగా గుర్తుండే కార్యక్రమం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ వారి వెంట మేము ఎప్పుడు నడుస్తాం, వారికి అన్ని విధాలా తోడ్పడతాం. తప్పకుండా కృష్ణారెడ్డి చేసే మంచి పనులకి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.